మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా డిజాస్టర్ అయిన ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేయగా సినిమాకు ఆడియన్స్ నుండి ఎవ్వరి ఊహలకు కూడా అందని రేంజ్ లో రెస్పాన్స్ సొంతమైందని చెప్పవచ్చు. తొలి రోజు ప్రీమియర్స్ తో కలుపుకొని 1.42 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ల ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఆరెంజ్ మూవీ తర్వాత కూడా అదే రేంజ్ లో కలెక్షన్ల పరంగా జోరు చూపెడుతూ 2వ రోజు 63 లక్షల గ్రాస్ ను, 3వ రోజు 41 లక్షల గ్రాస్ ను, 4వ రోజు 35 లక్షల గ్రాస్ ను, 5వ రోజు 27 లక్షల దాకా గ్రాస్ ను వసూలు చేయగా మిగిలిన రోజుల్లో 7 లక్షల దాకా గ్రాస్ ను అందుకుని మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 3.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సాధించింది. ఇందులో నైజాంలో 1.96 కోట్లు, సీడెడ్ లో 25 లక్షలు, ఆంధ్రాలో 94 లక్షల వరకు గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ఆల్మోస్ట్ 40 లక్షల లోపు గ్రాస్ ను అందుకుని సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 3.15 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ అంతా కలుపుకొని 21 లక్షల వరకు గ్రాస్ ను వసూలు చేయగా టోటల్ వరల్డ్ వైడ్ గా 3.36 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లను సాధించి ఊచకోత కోసింది. రీ రిలీజ్ మూవీస్ లో ఖుషి సినిమా 7.3 కోట్ల గ్రాస్ తో ఎవరికి అందనంత ఎత్తులో ఉంటే ఇప్పుడు 2వ స్థానంలోకి ఎగబడిన ఆరెంజ్ మూవీ 3.36 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమా డిజాస్టర్ రిజల్ట్ కి రీ రిలీజ్ లో ఇలాంటి కలెక్షన్స్ రావడం మామూలు విషయం కాదనే చెప్పాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.